ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఇటీవల విశాఖపట్నం ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణకు సంబంధించి సో ఈయన కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారన్నమాట. కిడ్నాపర్లు క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఎంపీ ఎంవివి అయితే అన్నారు. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన్ను కుటుంబ సభ్యులు అయితే అక్కడ కిడ్నాప్ చేశారు. చేసి ఈ వ్యవహారంలో విశాఖ ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల పన్నెండున తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కిడ్నాపర్లు మా కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు. మూడు రోజులు రెక్కి నిర్వహించి కిడ్నాప్ చేశారు. హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అతడిపై 13 కేసులు ఉన్నాయి. ఏటూ రాజేష్పై 40 పైగా కేసులు అయితే ఉన్నాయి. హేమంత్తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు, విశాఖలో రక్షణ లేదని కొందరు అనటం సరికాదు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అయితే కేసు అయితే ఛేదించారు. నా వల్ల జగన్కు చెడ్డ పేరు అయితే రాకూడదు. కిడ్నాప్లు హత్యలు నేరాలు అన్నీ ప్రభుత్వాల్లోనూ జరుగుతాయి, అవి జరగకుండా ఉండవు, వాటిని కంట్రోల్ చేసుకుంటుంటాం. విశాఖలో నేరాలు ఘోరలు జరిగిపోవటం లేదు. నేను రాజకీయాల్లో ఉండటం వల్ల నా వ్యాపారంలో ప్రతిదాన్ని వక్రీకరిస్తున్నారు. అందుకే వ్యాపారం తెలంగాణలో సేవలు ఇక్కడ అని చెప్పేసి చెప్పా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు మద్దతు లేదని ప్రచారం చేయడం సరికాదు, అందులో వాస్తవం లేదు. నా వల్ల ప్రభుత్వానికి సీఎం జగన్కు చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే బిజినెస్ తెలంగాణలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. విశాఖలో మేమేమైనా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు దోచుకున్నామా? నగరంలో నమ్మకమైన సంస్థ అయితే మాది. కుటుంబం పేరు రాజకీయాలు వేరు, అంటే కుటుంబం వేరు రాజకీయాలు వేరని చెప్తున్నారు. నా కుటుంబ సభ్యులు కిడ్నాప్కు గురైన చావు వరకు వెళ్ళొస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? కిడ్నాప్ వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు దురదృష్టకరం అని చెప్పేసి ఎంవీవీ సత్యనారాయణ అయితే అన్నారన్నమాట. సో మొత్తం మీద ఏపీలో ఒక ఎంపీ ఫ్యామిలీకే రక్షణ లేదని చెప్పేసి మిగిలిన వారు అందరూ అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మరి మీరే చెప్పాలి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.